నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బికె టాక్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పటికే సక్సెస్ఫుల్గా మూడు సీజన్లు పూర్తి చేసుకుని ఇప్పుడు నాలుగో సీజన్లో అడుగుపెట్టింది అన్స్టాపబుల్ ఫోర్ ఫస్ట్ ఎపిసోడ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో శుక్రవారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది తిరిగొచ్చిన విజయం పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తెలుసుకుందాం బాలకృష్ణ సినిమాల్లోకి పాటలు డైలాగ్స్ మిక్స్ చేసి డిజైన్ చేసిన ఇంట్రడక్షన్ సాంగ్తో అన్స్టాపబుల్ ఫోర్ ఎపిసోడ్ ప్రారంభమైంది మీ అభిమానం అన్స్టాపబుల్గా కుంభస్థలాన్ని బద్దలు కొట్టే షోగా నిలిపింది అందుకే పండగ మళ్లీ మొదలైంది అర్ధ శతాబ్దం పాటు అభిమానాన్ని ఆస్తిగా పంచుకుంటున్న నా అశేష అభిమానులకు చేతులు జోడించి నమస్కారం చేసుకుంటున్నా అంటూ బాలయ్య తన యాభై ఏళ్ల సినీ ప్రస్థానం గురించి ప్రస్తావించారు ఈ సీజన్లో ప్రతి ఎపిసోడ్కు బాలయ్య తన సినిమాల్లోని గెటప్స్తో వచ్చి ఆ మూవీ సంగతులను పంచుకోబోతున్నారని తెలుస్తోంది ఫస్ట్ ఎపిసోడ్కు బొబ్బిలి సింహం గెటప్తో వచ్చారు బాలకృష్ణ తన ఐడియాతోనే రచయితలు ఈ స్టోరీ రాసినట్లుగా చెబుతూ బొబ్బిలి సింహం సినిమా విశేషాలను పంచుకున్నారు ఎంత డబ్బున్నా ఎంత చదువుకున్నా వాళ్ళ ఊరి కోసం వాళ్ళు ఫైట్ చేయాలనే స్ఫూర్తితోనే ఈ సినిమా తీశాం అని అదే స్ఫూర్తితో మూడోసారి హిందూపూర్ ఎమ్మెల్యే అయ్యాను అని చెప్పారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తనను గెలిపించిన ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని అన్నారు ఇలా ఎపిసోడ్ ప్రారంభమైన దాదాపు పది నిమిషాల తర్వాత చంద్రబాబు నాయుడు షోలో ఎంట్రీ ఇచ్చారు ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు చంద్రబాబు ఇది కలికాలం బావ ద్వాపర యుగంలో బావమర్ది భగవద్గీత చెబితే బావ విన్నాడు ఇక్కడ బావ చెబితే బావమరిది వింటున్నాడు అంటూ ప్రారంభంలోనే బాలయ్య నవ్వులు పోయించాడు బాలకృష్ణ రాసిన గీత బోధన అంటూ అన్స్టాపబుల్ పుస్తకంపై చంద్రబాబుతో సరదాగా ప్రమాణం చేయించారు మీ చమత్కారం మీది మా సమయస్ఫూర్తి మాది అని ఏపీ సీఎం పేర్కొన్నారు తమకు హ్యాంపర్ వద్దు సీఎం రిలీఫ్కు చెక్ పంపించాలి అంటూ నవ్వించారు మీరు లాస్ట్ టైం ఈ షోకు వచ్చారు ఇప్పుడు కీర్తి కిరీటంతో వచ్చారు ఈ మార్పు ఎలా అనిపించింది అని బాలయ్య తన మొదటి ప్రశ్నగా అడిగారు జీవితంలో ఎన్నో సంక్షోభాలు చూసా ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటూ ఇక్కడే దాకా వచ్చా అపోజిషన్లో ఉన్నప్పుడు ఈ షోకి వచ్చా ఈ మధ్యలో ఎన్నో పరిణామాలు జరిగాయి ప్రజలు గెలవాలి రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ధ్యేయంతో ముందుకు సాగుతూ గెలిచి మళ్ళీ ఎక్కడికి వచ్చాను మీరు అన్స్టాపబుల్ అయినట్టే మేము రాజకీయాల్లో అన్స్టాపబుల్గా ఉన్నాం అని చంద్రబాబు అన్నారు ఈ క్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించిన న్యూస్ క్లిప్పింగ్స్ను బాలయ్య ఈ షోలో ప్రదర్శించారు ఆ సంఘటనను బాధ ఆవేదన నేను ఎప్పటికీ మర్చిపోలేను ప్రజాక్షేత్రంలో నంద్యాలలో మీటింగ్ పూర్తయ్యాక నైట్ బస్లో రెస్ట్ తీసుకుంటున్న సమయంలో బయట డిస్టర్బెన్స్ చేశారు తెల్లవారిన తరువాత ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ వారెంట్ ఇచ్చారు ఏ విషయంలో అరెస్ట్ చేస్తున్నారు అని ప్రశ్నించాను వారెంట్ ఇస్తున్నాం తర్వాత నోటీస్ ఇస్తాం అనే పరిస్థితికి వాళ్ళు వచ్చారు ప్రజాస్వామ్యంలో ఇలాంటిది జరుగుతుందని ఊహించలేం ప్రజాస్వామ్య దేశంలో ఎవరు తప్పు చేసినా ఎక్కడ తప్పు చేశాడో చెప్పి వాళ్ళ సమాధానం తీసుకుని దాన్ని పరిశీలించిన తరువాత తీవ్రమైన విషయం అనుకుంటే అప్పుడు అరెస్ట్ చేస్తారు అది మామూలుగా జరిగేది కానీ ఏ మాత్రం లెక్క చేయకుండా మార్నింగ్ అరెస్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ అధికారి కాకుండా మరొక ఆఫీసర్ రావడంతో మీకేం అధికారం ఉంది అని అడిగా నేను సూపర్వైజ్ ఆఫీసర్ అని చెప్పాడు నేను ప్రశ్నించిన తరువాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను తెచ్చి కూర్చోబెట్టారు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో ఆ రోజు అలా చేశారు నా జీవితాంతం తప్పు చేయకూడదని ఆలోచించా ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని పనులు చేశా రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నా ఇన్ని చేసిన ఆ రోజు జరిగిన సంఘటనను జీర్ణించుకోలేకపోతున్నా అది ఆ రాష్ట్రంలో ఆనాటి పరిస్థితి నేను ఎప్పుడూ తప్పు చేయలేదు నిప్పులా బతికాను తప్పకుండా నేను చేసే ప్రతి పనిని ప్రజలు తప్పు పట్టకుండా సపోర్ట్ చేస్తారనే విశ్వాసం నాకెప్పుడు ఉంది అదే గెలిపించింది అదే నిలబెట్టింది అని చంద్రబాబు చెప్పారు అరెస్ట్ చేస్తారనో ప్రాణం పోతుందనో భయం పడితే అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చలేం ఆ ఆలోచన ఎప్పుడు నా మదిలో ఎప్పుడూ ఉంటుందన్నారు చంద్రబాబు ఇలా చాలాసేపు చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన ప్రశ్నలు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ సమయంలో కుటుంబ సభ్యుల పరిస్థితి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో రాజకీయ వైరం ఒకప్పటి రాజకీయాలు యాభై మూడు రోజులు సిబిఎన్ జైలు జీవితం ఎలా గడిచింది గత ప్రభుత్వంపై విమర్శలు పవన్ కళ్యాణ్తో కలిసి కూటమి ఏర్పాటు చేయడం లోకేష్ యువగళం పాదయాత్ర గురించి చర్చిస్తూ ఈ ఎపిసోడ్ ముందుకు సాగింది తిరుమల లడ్డు వివాదంపై చంద్రబాబు స్పందించారు దాని గురించి ఎక్కువగా మాట్లాడనని చంద్రబాబు చెప్పారు సిట్ ద్వారా వాస్తవాలు బయటకు వస్తాయని ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ దీక్షపై భిన్నాభిప్రాయాలు రావడంపై స్పందిస్తూ ఎవరి నమ్మకాలు వాళ్ళవని సిబిఎన్ అన్నారు ఇటీవల బెజవాడ వరదలను ఎలా ఎదుర్కొన్నారనేది చంద్రబాబు వివరించారు దీనికి సంబంధించిన వీడియోని ప్రదర్శించారు ఆర్థికంగా వెనుకబడిన వారిని ధనవంతులు పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో వచ్చే ఏడాది జనవరి నుంచి పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ విధానానికి శ్రీకారం చుట్టబోతున్నానని తెలిపారు మధ్యలో బాలాగిరి అంటూ చంద్రబాబుతో సరదాగా షాపింగ్ చేపించే ఓ ఆట ఆడించారు బాలయ్య బంగాళాదుంపలు భూమి లోపల పండుతాయా పండుతాయా అని ఫన్నీగా బాలకృష్ణ నాలడ్జ్ను సీబీఎన్ టెస్ట్ చేశారు నారా దేవాన్షు అడిగిన కొన్ని ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు అప్పట్లో ఐటీ విప్లవం కోసం దోహదం చేశానని ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఒక పారిశ్రామికవేత్త అనేది తన స్లోగన్ అని అన్నారు అమరావతి రాజధానిగా ఉండాలని విశాఖపట్నం విజయవాడ నగరాలను అభివృద్ధి చేయాలని చెప్పారు చివరిలో బాలయ్య చంద్రబాబులను గజమాలలతో సత్కరించడంతో ఈ ఎపిసోడ్ ముగిసింది ఓవరాల్గా అన్స్టాపబుల్ ఫోర్ ఫస్ట్ ఎపిసోడ్ నందమూరి అభిమానులు టీడీపీ కార్యకర్తలను ఆకట్టుకునేలా సాగిందని సోషల్ మీడియా పోస్టులు చూస్తే అర్థమవుతోంది చంద్రబాబుతో బాలయ్య గతంలో చేసిన ఇంటర్వ్యూతో పోల్చి చూసుకుంటే కొత్తగా ఏమీ అనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు అధికారంలో ఉండి మాట్లాడారు అదేదో తేడా అని అంటున్నారు బావా బామరుదులు ఒకరినొకరు పొగుడుకుంటూ ముందుకు సాగినట్లు అనిపిస్తుందని న్యూట్రల్ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు చంద్రబాబు గురించి ఎవరికీ తెలియని విషయాల మీద పెద్దగా చర్చలు జరగలేదని మధ్యలో సరదా ప్రశ్నలు అడిగినప్పటికీ ఒక రెగ్యులర్ పొలిటికల్ ఇంటర్వ్యూ లాగానే అనిపిస్తుందని ఫీలింగ్ కలుగుతుందని అంటున్నారు